గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. క్రికెట్ క్రీడని గ్లోబలైజ్ చేసే ప్రయత్నంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని ఫైనల్ ఫ్రాంటియర్ అని చెప్తున్నారు క్రికెట్ మార్కెటింగ్ నిపుణులు. అంటే వాళ్ళ టార్గెట్, ప్రైమ్ టార్గెట్ ఏంటంటే అమెరికాలో ఈ గేమ్ని పాపులరైజ్ చేయాలి, దానివల్ల బోర్డంత కాసులు పోగేసుకోవాలని వాళ్ళ ప్రయత్నం. నిజమే, ప్రయత్నంలో తప్పులేదు, ఎందుకంటే యుఎస్ ఇస్ సచ్ ఏ రిచ్ కంట్రీ, పవర్ఫుల్ కంట్రీ, ఇన్ఫ్లుయెన్షియల్ కంట్రీ. అక్కడ ఉన్న రీచ్ కానీ, అక్కడ ఉన్న మనీ ఇన్వాల్వ్మెంట్ కానీ, లేకపోతే ఆ టెలివిజన్ రైట్స్ సంబంధించిన పొటెన్షియల్ కానీ, వాటన్నిటి ట్యాప్ చేయడం అనుకోవడంలో తప్పులేదు. కానీ ఆ ప్రయత్నం సరిగ్గా జరుగుతుంది. ఐసీసీ కానీ, అక్కడ లోకల్ నిర్వాహకులు కానీ మరింత గ్రీడీగా, మరింత పేరాశకు లోనై, అత్యాశకు లోనై ఒక బంగారు బాతులాగా ఈ ప్రయత్నం చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. దాని గురించి వీడియోలు మాట్లాడదాం. ఎందుకంటే అక్కడ అర్జెంటుగా ఒక స్టేడియం కట్టారు, బాగానే ఉంది, కానీ అక్కడ టికెట్ల ధరలు ఏంటి, చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. మీకు ఒక మాట చెప్తాను నేను, బ్లాక్ మార్కెట్ అంటే మన బ్లాక్ మార్కెట్ టికెట్లు అమ్మినట్టుగా అమ్మరు అక్కడ. అక్కడ రీసేల్ వెబ్సైట్స్ ఉంటాయి. ఆ రీసేల్ వెబ్సైట్స్లో ఒక వెబ్సైట్ ఉంది, దాని పేరు ఏదో గమ్మత్తుగా ఉంది, సీట్ జిక్ అనే. దాంట్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ టికెట్ ఎంత వాల్యూ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. $225,000 అంటే అది రఫ్గా మన 2 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే 2 కోట్ల రూపాయలు హైదరాబాద్లో ఒక బ్రహ్మాండం ఫ్లాట్ కొనుక్కోవచ్చు, నేను ముంబైలో కూడా ఒక మోస్తరు ఫ్లాట్ వస్తుంది. అంత పెట్టి రీసేల్ చేస్తున్నారు టికెట్, దాన్ని బట్టి అర్థం చేసి. ఈవెన్ అక్కడ మామూలు టికెట్ రేటు కూడా, అంటే మీరు బ్లాక్ మార్కెట్ దాకా వెళ్ళక్కర్లేదు, మామూలు టికెట్ రేట్ కూడా $10,000. $10,000 అంటే 837,000. డైమండ్ క్లబ్ అని ఉంది వాళ్ళకి స్పెషల్ టికెట్స్, ప్రీమియం టికెట్స్, 8.5 లక్షల రూపాయలు. అంటే ఒక కొంతమంది ఏడాది జీతం, అది ఏడాదికి వచ్చే జీతం. సో అలాంటి హ్యూజ్ టికెట్ ప్రైసింగ్ జరిగింది అక్కడ. సో దాని గురించి అంతా మనం మాట్లాడదాం. ముందుగా మనం మర్చిపోవాల్సింది ఏంటంటే వాళ్ళు చాలా తక్కువ టైంలో ఇక్కడ స్టేడియం నిర్మించారు, దట్ ఈస్ ఫైన్. కానీ అది స్టేడియం నిర్మించారు బాగానే ఉంది, కానీ అక్కడ ఏర్పాట్లు సరిగ్గా జరగలేదు. సో ఈ టికెట్ ప్రైసింగ్లో పెట్టడంలో ఉన్న ఆ కాన్సన్ట్రేషన్, స్టేడియం నిర్మాణం జరగలేదు. ఎందుకంటే స్టేడియం ఎప్పుడు స్టార్ట్ చేశారో మీకు చెప్తాను, జనవరి నెలలో వాళ్ళు గ్రౌండ్ని ఎక్వైర్ చేశారు. అంతవరకు వేరే వేరే గ్రౌండ్స్ ట్రై చేశారు, కానీ అక్కడ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రాలేదు వాళ్ళకి. సో న్యూయార్క్ సబర్బ్స్లో శివార్లో ఉన్న హైసన్హోర్ పార్క్లో అక్కడ 3 గోల్ఫ్ కోర్సెస్ ఉంటాయి, తర్వాత మీకు ఫుట్బాల్ గ్రౌండ్స్ ఉంటాయి, రకరకాల స్పోర్ట్స్కి అది వేదికగా ఉంటుంది ఆ హైసన్హోర్ పార్క్. అక్కడ ఇప్పుడు క్రికెట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే అక్కడ మామూలు పార్కింగ్ కోసం యూజ్ చేస్తున్నారు, యాంపీ థియేటర్ పార్కింగ్గా యూజ్ చేసే ప్లేస్లో ఇక క్రికెట్ స్టేడియం హడావుడిగా నిర్మించారు. జనవరి 18th వాళ్ళు గ్రౌండ్ లెవలింగ్ అది చేశారు, కన్స్ట్రక్షన్ ఫిబ్రవరి 18th స్టార్ట్ అయింది. అంటే 2.5 నెలల్లో వాళ్ళు స్టేడియం నిర్మాణం పూర్తి చేశారు. జస్ట్ 2.5 మంత్స్లో జూన్ 1 ఇండియా బంగ్లాదేశ్ వార్మప్ మ్యాచ్ అక్కడ జరిగింది, న్యూయార్క్లోని నసౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. సో 2.5 నెలల తక్కువ టైంలో 35,000 మంది స్పెక్టేటర్స్ కూర్చునే ఒక స్టేడియం సడన్గా అక్కడ వచ్చేసింది. మన వ్యూయర్స్ కూడా చాలామంది ఏంటి నాకు ఫొటోస్ పెట్టారు, అక్కడ ఏమి లేదు సార్, అక్కడ గ్రౌండే లేదు, ఖాళీగా ఉంది, ఎప్పుడు వస్తుంది. మనకి చాలా రిపోర్ట్స్ కూడా వచ్చినాయి ఇన్ టైంలో స్టేడియం తయారవుతుంది. కానీ వాళ్ళు చేసింది ఏంటంటే అక్కడ టెంపరీ స్ట్రక్చర్ క్రియేట్ చేశారు, ఒక మంచి ఆర్కిటెక్చర్ ఫర్మ్కి వాళ్ళు దానికి ఆ కాంట్రాక్ట్ ఇచ్చి మాడ్యులర్ స్టేడియం, అంటే మీకు అక్కడ కట్టే స్టాండ్స్ కానీ అన్నీ కూడా మొత్తం అల్యూమినియం అండ్ స్టీల్తో తయారైనవి, కాంక్రీట్ స్ట్రక్చర్ ఏమి ఉండదు. మామూలుగా టెంపరీ స్టాండ్స్ కట్టడం చాలా కామన్, మీరు ఎవరైనా లాల్ బహదూర్ స్టేడియంలో ఒకప్పుడు ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరిగే హైదరాబాద్లో అవి చూస్తుంటే మీకు తెలుసుంటుంది, పెవిలియన్ సైడ్లో టెంపరీ స్టాండ్స్ కట్టేవారు. అలాగే ఈవెన్ ఓల్డ్ ట్రాఫర్డ్ ఇంగ్లాండ్లో కూడా గ్రాండ్ స్టాండ్ ఇస్ టెంపరీ ఎరెక్టెడ్ స్టాండ్. సో ఒక స్టాండ్ తయారు చేయడం వేరే, కానీ ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం మొట్టమొదటిసారిగా వీళ్ళు పూర్తిగా మాడ్యులర్ స్టైల్లో కట్టారు. సో అది ఫస్ట్ టైం దట్ హ్యాస్ హ్యాపెండ్. ఇంజనీరింగ్ మార్వెల్ డెఫినెట్గా, 2.5 నెలల్లో 1 స్టేడియం స్ప్రాంగ్ అప్ విత్, అంటే మనకి ఒక్కసారిగా ఏదో మాయాబజార్ సృష్టిస్తారు చూడండి, అలా సృష్టించారు. బాగానే ఉంది మాయాబజార్ సినిమాలో, కానీ ఏర్పాట్లు సరిగ్గా చేశారా, టికెట్ల మీద ప్రైసింగ్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ ఇక్కడ పెట్టలేదు.
మనకి అప్పట్లో ఫోటోలు కూడా వచ్చాయి. ఏంటంటే ఆ గ్రౌండ్లో అంతా శిబిరంలో అంతా మంచున్న ప్లేస్ కనిపించింది. కానీ అక్కడ వాళ్ళు హడావిడిగా తయారు చేస్తారు, మరి పిచ్ ఎలా చేస్తారు, స్టేడియమే తయారు చేస్తారు. పిచ్ తయారు చేయడానికి చాలా టైం పడుతుంది. అందుకని అడిలైడ్ ఓవల్ టర్ఫ్ సొల్యూషన్స్ అనే సంస్థ ఉంది, వాళ్ళు ఈ డ్రాప్ ఇన్ పిచెస్ తయారు చేస్తారు. సో ఆ డ్రాప్ ఇన్ పిచెస్ అక్కడి నుంచి తెప్పించారు. డ్రాప్ ఇన్ పిచ్ అంటే మీకు సింపుల్గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు మొక్కలు పెంచుతారు, ఎక్కడ పెంచుతారు, మీరు మీ ఇంట్లో మీరు ఇండిపెండెంట్ హౌస్లో ఉంటే మీరు హాయిగా మీకు చుట్టూ ఉన్న మట్టిలో మీరు మొక్కలు పెంచవచ్చు, అది నార్మల్ పిచ్ అనుకోండి. డ్రాప్ ఇన్ పిచ్ అంటే మీరు ఒక ఫ్లాట్లో ఉంటున్నారు, మీకు మట్టి లేదు, మీరు ఒక పూల కుండీలో మొక్క పెంచుకుంటారు. సో ఇట్ ఈస్ సిమిలర్ థింగ్, మీకు ఒక మెటల్ ట్రేలో ఈ డ్రాప్ ఇన్ పిచ్ తయారు చేస్తారు, దాని మీద కూడా గడ్డి నాటుతారు, గడ్డిని పెంచుతారు, అక్కడ దాన్ని తయారు చేస్తారు, రోలింగ్ చేస్తారు, అన్నీ చేస్తారు. సో మెటల్ ట్రేలో పెట్టిన ఒక డ్రాప్ ఇన్ పిచ్ తయారు చేస్తారు. దాన్ని అడిలైడ్ ఆస్ట్రేలియా నుంచి అమెరికాకి ఒక భగీరథ ప్రయత్నం, 16,000 కిలోమీటర్ల పాటు ప్రయాణం చేసి అది కూడా మీమ్స్ వచ్చినాయి. మళ్ళీ దాన్ని బై రోడ్ తీసుకొచ్చి జార్జియాలో ఎక్కడో అది అక్కడ ఓడరేవులో దిగిన తర్వాత, పోర్ట్లో దిగిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ బై రోడ్ తీసుకొచ్చి దాన్ని ఫ్లారిడాలో పెట్టి అక్కడ పెంచి స్టేడియం రెడీ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి దాన్ని అమర్చి వాటిని రోలింగ్ చేసి ఇవన్నీ చేశారు. కానీ సరిగ్గా రోలింగ్ చేయలేదు. ఇలాంటి పిచ్ల మీద కనీసం 3 నెలలు రోలింగ్ చేయాలని చెప్పి చెప్తున్నారు, దాని మీద మ్యాచెస్ ఆడాలని చెప్తున్నారు. అలా ఆడనందుకే మనకి 100 రన్స్ కూడా రావట్లేదు. అక్కడ మ్యాచ్లో ఇప్పటివరకు 7 మ్యాచ్లు జరిగితే నేను వీడియో చేసే సమయానికి దాంట్లో 137 ఎంతో హైయెస్ట్ స్కోర్, మిగతా అన్ని మ్యాచ్ల్లో కూడా 120 బిలో స్కోర్స్ వచ్చినాయి 6 మ్యాచ్లు. అంత దారుణంగా ఏర్పాట్లు మాత్రం అరకొరగా చేశారు, టికెట్లకి డబ్బులు దండుకోవడం మాత్రం బ్రహ్మాండంగా దండుకున్నారు. సో హడావుడిగా ఒక ప్రయత్నం జరిగింది అమెరికాలో క్రికెట్ని అమ్మే ప్రయత్నం, టు సెల్ క్రికెట్ ఇన్ అమెరికా. దే హ్యావ్ మేడ్ సమ్ హ్యాప్హజార్డ్ అటెంప్ట్స్ చాలా. ఐసీసీ కానీ ఇది, తర్వాత అక్కడ లోకల్ అసోసియేషన్ కానీ ఇది ఒక బంగారు బాత్లాగా అయిపోయింది. ఎందుకంటే హడావుడిగా చేస్తున్నాం. టికెట్లు ప్రైస్లు ఎంత పెట్టారు, మినిమం టికెట్ ఇండియా మ్యాచ్కి $300 అంటే $25,000. $25,000 పెట్టి మన ఫ్యాన్స్ అక్కడ చాలామంది H1B వీసా మీద ఉండేవాళ్ళు ఎలా కొనుక్కొని వస్తారు, కానీ వచ్చారు, ప్రేక్షకులు వచ్చారు 34,000 మంది. ఎలా చేస్తారో మొత్తం మీద అందరూ వచ్చారు. సో అది ఒక టికెట్. అలాగే నేను ఎంతమంది చెప్పినట్టుగా $10,000 హయ్యెస్ట్ డైమండ్ క్లబ్లో టికెట్స్ అంటే $8,34,000 హయ్యెస్ట్ టికెట్. అసలు లలిత్ మోడీ అంతకుముందే ఒక ట్వీట్ చేశాడు, మన ఐపీఎల్ ఫౌండర్, అతను ఏమన్నాడంటే $20,000 పెడుతున్నారు టికెట్లు, ఇదేంటి టూ మచ్ ఇది, $20,000 పెట్టినట్టుగా లేదు, అతను అయితే $20,000 పెడుతున్నారని చెప్పి ట్వీట్ చేశాడు. ఇంత టికెటా అని చెప్పి అతను చెప్పాడు. నేను సౌత్ ఆఫ్రికాలో సెకండ్ సీజన్ ఆఫ్ ఐపీఎల్ చేసినప్పుడు $100 మిలియన్ నేను ఖర్చు పెట్టాను, అంటే ఇట్ వర్క్స్ టు సమ్ 835 crore rupees ఖర్చు పెట్టాము. మాకు అయిన ఖర్చు అది, మేము టికెట్ల ద్వారా సంపాదించింది ఏంటంటే 41 crore ఇండియన్ రూపీస్లో, అంటే $5 మిలియన్. సో మేము పెట్టిన ఖర్చుకి మేము టికెట్ ద్వారా సంపాదించుకునేది తక్కువ, మీరేమో చాలా గ్రీడీగా వెళ్ళిపోయి విపరీతంగా రేట్లు పెడుతున్నారని చెప్పాడు. సో ఇది మనకు వస్తున్న కొన్ని అన్అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే ఈ స్టేడియం తయారీకి అయిన ఖర్చు ₹250 crore. ఐ డోంట్ నో, ఇవన్నీ వెరిఫైడ్ రికార్డ్స్ కాదు, అన్వెరిఫైడ్ కొన్ని వస్తున్న క్లెయిమ్స్ అంటే ₹250 crore వ్యయంతో మన ఇండియన్ రూపీస్లో చెప్పాలంటే ఈ స్టేడియం కట్టారు. కానీ టికెట్ ద్వారానే వాళ్ళు ₹350 crore సంపాదించుకుంటారు. సో 3 కోట్ల రూపాయలు టికెట్ల ద్వారా సంపాదించుకోవాలి. అమెరికాలో ఉన్న క్రేజ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ముఖ్యంగా, ఈవెన్ యుఎస్ఏ మ్యాచ్ కూడా టికెట్లు ఎక్కువ పెట్టారు, ఐర్లాండ్ ఇండియా మ్యాచ్ కూడా టికెట్లు ఎక్కువ పెట్టారు. ఇండియా మ్యాచ్ ఏదో ఒకటి చూద్దాం, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ టికెట్ దొరకకపోతే కనీసం విరాట్ కోహ్లీని రోహిత్ శర్మని చూడడానికి వేరే మ్యాచ్లైనా చూద్దామని వచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఎంతూజియాజంని వాళ్ళకున్న అభిమానాన్ని క్యాచ్ చేసుకునే ప్రయత్నంలో ఈవెన్ $200 మినిమం టికెట్ పెట్టారు ఇండియా ఐర్లాండ్ మ్యాచ్కి, అలాగే ఇండియా యుఎస్ఏ మ్యాచ్కి. సో $200 అన్న అది 16,000 రూపాయలు మినిమం టికెట్. మ్యాక్సిమం టికెట్ చాలా ఎక్కువ ఉంది, అది కూడా $7,500 యుఎస్ఏ మ్యాచ్కి. ఆ డైమండ్ క్లబ్ టికెట్ $7,500, అది కూడా చాలా పెద్ద అమౌంట్ అవుతుంది. అది కూడా మీకు ఇట్ కమ్స్ టు, నాకు లెక్కలు సరిగ్గా రావు, పోని అనుకోండి ఒక 5 లక్షలు అనుకోండి, 5 లక్షలు చిల్లర. సో అంతంత డబ్బులు పెట్టి టికెట్ 8 లక్షలు, 8.5 లక్షలకి ఒక మంచి కారు కొనుక్కోవచ్చు. సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ 8.5 లక్షలు పెట్టి టికెట్ కొనుక్కునే బదులు అంటే అలా కొనుక్కునే వాళ్ళు మనకి అక్కడ బాగా సంపన్నులైన ఎన్ఆర్ఐస్ కూడా ఉన్నారు,
వాళ్ళు కొనుక్కోవచ్చు. కానీ అంత టికెట్ కొంతమంది ఏం చేస్తారంటే టికెట్ దొరకకపోతే ఏదో ఒకటి చేసి అప్పు సప్పు చేసి అంత పెద్ద టికెట్ కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు. లైక్ బ్లాక్ మార్కెట్లో నేను చెప్పిన ఆ సైట్లో ఆ సీట్ గీక్ అనే దాంట్లో ఒక్క టికెట్ $2,25,000 అంటే $2,00,000. మరి ఎవరైనా కొనుక్కున్నారో లేదో తెలియదు మనకి, ఆ రికార్డ్ అయితే మనకు తెలియదు. అంతంత డబ్బు పెట్టి టికెట్లు అమ్మడం అమ్ముతున్నారు. తర్వాత మీకు సూపర్ బౌల్ అని మేజర్ ఈవెంట్ జరుగుతుంది అమెరికాలో, దానికి అదే సైట్లో సీట్ గీక్లోనే వాళ్ళు ఆఫర్ చేసిన రీసేల్ ప్రైస్ ఎంత అంటే మ్యాక్సిమం $45,000, మనదేమో $2,25,000. సో 4-5 రెట్లు ఎక్కువ. సో అంత తేడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కున్న క్రేజ్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం ఎక్కువ జరిగింది. పిచ్ విషయంలో కానీ అవుట్ఫీల్డ్ విషయంలో కానీ సరైన శ్రద్ధ చూపించలేదు. సో దిస్ ఈజ్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. క్రికెట్ని ప్రమోట్ చేయండి, క్రికెట్ని ప్రపంచం నలుదిశలా వ్యాప్తి చేయించండి, బాగానే ఉంటుంది. అంతా మంచి ఉద్దేశం, 20 టీములతో ఆడిస్తున్నారు, బాగానే ఉంది. టీమ్స్ లైక్ పాపియా నుగిని, నేపాల్ లాంటి టీమ్స్ ఆడుతున్నాయి, ఉమాన్ లాంటి టీమ్స్ ఆడుతున్నాయి, వీర్ హ్యాపీ, వాళ్ళకి కూడా ఒక అవకాశం వస్తుంది. కానీ టికెట్ల ధరలు ఇంతగా పెట్టేసి మొత్తం డబ్బులంతా టికెట్ల ద్వారానే సంపాదిద్దాము, కామన్ ఫ్యాన్స్కున్న అభిమానాన్ని సొమ్ము చేసుకుందాం. నేను ఐపీఎల్ టైంలో కూడా ఇలాంటి వీడియో ఒకటి చేశాను. ఐపీఎల్ టికెట్లు కూడా చాలా ఎక్కువ ప్రైసింగ్ చేశాను. మీకు అనేక రకాలుగా, మీకు బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ద్వారా అనేక రకాలుగా మీకు డబ్బు వస్తుంది. మీరు ఆవి వదిలేసి ఆ కార్పొరేట్ వ్యాపారాల ద్వారా మీరు సంపాదించడం వదిలేసి ఫ్యాన్స్కున్న అభిమానాన్ని ఈ రకంగా సొమ్ము చేసుకోవడం ఎంతవరకు సబబ్, మరి దాని గురించే నేను వీడియో చేస్తున్నాను. మరి మీరేమనుకుంటున్నారు నాకు కామెంట్స్లో చెప్పండి.